మెయిన్ తడిసిపోయినాయా? తడిసిపోయినాయి సార్. మొత్తం వడ్లు తడిసిపోయినాయా? వడ్లు తడిసిపోయినాయి. అరే నీళ్ళు 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 వచ్చినాయి, మొలకలే వచ్చినాయి సార్. అరే రామ, మొత్తం మొలకలు తడిసిపోయినాయి. తడిసిపోయినాయి, నీళ్ళే అమ్మినాయి, మా కొట్టుకపోయినాయి కొన్ని. ఇంకా కొట్టుకపోయినాయా? ఎక్కడి నుంచి రోడ్డు మీద పోసారు? ఇక కిందికెళ్ళి ఆ చెరువు కట్ట కిందికెళ్ళి అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి ఎండ పోసారు. ఇంకా ఇక్కడ కల్లాలు పెట్టలే? ఇంకా పెట్టలే. ఇంకా ఏడ అమ్ముకోవాలి మీరు కల్లాలు పెడితే? ఇక వాళ్ళు ఏడ పెడతారు, అడుగు తీసుకుపోయి అమ్ముకోవాలి. అరే మొత్తం ఇట్లా మొలకలు వచ్చినాయిగా? మొలకలే వచ్చినాయి, మొత్తం వచ్చినాయి సార్. అంతా రాలిపోయినాయి, వడ్లు రాలిపోయి నూకలు కనబడ నూకలే అయినాయి. నూకలు అయినాయి. ఇక బియ్యం కానసలేవా సార్? మొత్తం ఇంకా ఇక పదనం బాగుండే మొత్తం ఇక ఇటు నొక్కుంటా ఇక బండ ఎండ బండ ఎండుతా ఉంటే ఇక కొంత ఆరిపోతుంటే నొక్కుతున్నాం. అవా బియ్యమే అయినాయి సూర్రాజు. అరే మొత్తం వడ్లు బియ్యం నూకలేదు. ఏడా మీ ఏ ఊరు మీది? మాది అసలు మరి అసలు మరేనా? ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు? లేవు రాలే సార్. రాలే రాలేదా? ఏం దళిత బంధు గిట్ల ఏమన్నా వచ్చినాయి? అవి దళిత బంధు వచ్చిందా? ఎన్ని పైసలు వచ్చినాయి? 10 లక్షలు. ఎంగున్నావు? ఆటో కొన్నా. ఆటో కొన్నారా? ఎవరు నడుపుతారు? నా కొడుకు నడుపుతాడు. మంచిదేనా? 10 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి. ఎట్లా మీ ఎమ్మెల్యే ఎవరు? ఎవరు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? గొంగడి సునీత. గొంగడి సునీతనా? ఎప్పుడన్నా కనబడ్డదా? ఇటు వచ్చిందా? అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు అలా వస్తలేదు. ఇప్పుడు ఓట్లప్పుడా? ఓట్లప్పుడు వచ్చిర్రా, మళ్ళీ వస్తలేరు. ఇక మరి మళ్ళా ఎమ్మెల్యే గెలుస్తుందా? మరి ఇక మన చేతులు నా సారు. ఇక మేము అయితే 10 లక్షలు తీసుకున్నాం. 10 లక్షలు తీసుకున్నాము, సార్కే వేస్తాం మేము. ఎట్లా మళ్ళీ కేసే సార్? ఆయనకే వేస్తాం మేము. ఇక అన్నం పెట్టిండుగా, అన్నం పెట్టిండుగా మాకు. ఇక ఆయనకే వేస్తాం మేము. ఆయనే గెలుస్తాడా? మళ్ళా ఆయనకి ఓటు వేస్తా అంటాం. ఇక అన్నం తిన్నా మేము అన్నం తిన్నాము, 10 లక్షలు తీసుకున్నాము, సార్కే వేస్తాం మేము. సార్కే వేస్తాం. మేము తప్పం, మేము తప్పం, సార్కే వేస్తాం. నీయే తప్పరు? నీయే తప్పం. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సార్కే ఓటు వేస్తాం అంటారు. కేసీఆర్ సారు ఎక్కడ సారు ఫామ్ హౌస్ ఇటేనట కదా? ఇటే. కొండపురం అవతల. ఎక్కడ? కొండపురం అవతల. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరుకు? ఈడగానే వచ్చిండు మా ఇండ్లకి. వచ్చిండు? ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు 10 లక్షలు ఇచ్చిండు. 10 లక్షలు ఇచ్చిండు. మీ ఊరు దత్త తీసుకున్నాడు. దత్త తీసుకున్నాక ఏమన్నా మార్పులు వచ్చినాయా మీ ఊళ్ళో? ఇంకేవి రాలే. ఒకటి 10 లక్షలు ఇచ్చిండు అర్జెంట్కి కానీ. ఇక ఎక్కువలకి ఏమి చేయలే, మా దగ్గరకి ఇచ్చిండు కానీ ఇంకేం చేయలే. ఇంకా ఇంకేం చేయలే? డెవలప్మెంట్ చేస్తా అంటుండు కానీ ఇంకా చేయలే. ఇంకా చేయలే, చేస్తా అని చెప్పిండు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎంకమ్మ. ఎంకమ్మ, ఏంది ఎన్ని ఎకరాలు వేసినావు? అది కాదు కదా, రెండు ఎకరాలు నాటి పెట్టిన. 2 ఎకరాలు నాటు. ఎట్లా వానలకు తడిసిందా? తడిసింది, నీళ్ళే ఊరుతున్నాయి. నీళ్ళకి తీసినాం ఇప్పటిదాకా. ఇప్పటిదాకా ఇటు పట్టుకొచ్చినాం. ఎట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏడుంటాడు? ఎరికేనా? ఎక్కడ ఉంటాడో. మీ ఊళ్ళకి వెళ్ళిపోతాడట. ఇక ఈ రోడ్ పాటనే పోతాడు. ఈ రోడ్ పాట ఆయననే సాపు చేసుకుండు కదా, గుట్టకి వెళ్ళిపోతాడు కదా. ఇది ఈ రోడ్ సారు గుట్టకి ఇటు మళ్ళీ ఇటు వాళ్ళ ఇంటికి వేయించింది. వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా తమ చెప్పు. ఎట్లా పైసలు వచ్చినాయా? వచ్చినాయి. ఎన్ని ఏ పాట వచ్చినాయి? 2 బర్రె తెచ్చిన, 1 ట్రాక్టర్ తెచ్చిన. 2 బర్రెలు 1 ట్రాక్టర్. ఏ ట్రాక్టర్? ఎవరు నడుపుతారు? మా అల్లుడు. మీ అల్లుడు నడుపుతాడా? ఎట్లా మొత్తానికి అయితే ఆర్థికంగా కొన్ని పైసలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ఏం కావాలనుకుంటాను? మరి ఒక ఇల్లు కావాలనిపిస్తుంది. ఇల్లు కావాలనిపిస్తుంది? ఏమేమి అనిపిస్తుంది? ఇక ఏం లేదు కానీ ఇల్లు కావాలనిపిస్తుంది. ఇల్లు మంచిగా లేదు సార్. ఇల్లు మంచిగా లేదు. సరే, ఇల్లు అయినాయి, బర్రెలు అయినాయి, ట్రాక్టర్ అయినాయి, ఇంకేం కావాలి? ఇంకేముంది? ఏం లేదు.
ఇల్లేక ఇల్లే కాకపాయ్ అయితది ఇక ఒకటి ఇంకొకటి అయితది ఇంకేముంది ఇక ఏం లేదు సార్ సాంక్షన్ అయినాయట కదా అయినాయా అయితే నాకు పైసల్ వాడేట అన్న తమ్మి పైసల్ వాడేట ఏమో మాకు తెలు వస్తాయా ఆ పైసలు అయితే ఇల్లు కావాలి పైసలు కావాలి ట్రాక్టర్ నడుపుతారు కదా ట్రాక్టర్ నడిపితే పైసలు వస్తాయి మరి ఇక వాళ్ళకే సరిపోతున్నాయి పాల పైసలు నాకు వస్తాయి ట్రాక్టర్ పైసలు బర్ల పైసలు బర్ల పాల పైసలు నీకు ట్రాక్టర్ పైసలు నీ కొడుకు అల్లునికి అల్లునికి నీ అల్లునికి